చెప్పండి ప్రకాష్ రావు గారు, ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి వై కేటగిరీ భద్రత ఇచ్చే అవకాశం ఉంది అనేది కొంత ప్రచారం జరుగుతుంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా మీద మా హత్యకి కుట్ర జరుగుతుంది, 20 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారు, ఈ టైపు వాళ్ళ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, అది నిజమంటారా లేకపోతే ఈ భద్రత పెంచాలి అనే ఒక ఇది బీజేపీ వ్యూహం అంటారా? ఇది నేను అనుకోను కదా, అంటే వాళ్ళు నిన్న జమున గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి చెప్పారట, ఈరోజు పత్రికలో కనిపించేది నేను పూర్తి డీటెయిల్గా చదవలేదు. నేను దానికంటే ముందే జరుగుతుండే ఎవరో చూసిన వాళ్ళు మిత్రులు చెప్పారు నాకు ఫిలిం నగర్లో. తో నేను అనుకోను కదా, అంటే చంపే సుపారీ అనేది జరిగే పని కాదు. ఎందుకు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఏదో బస్ ఏదో కాకతాళీయంగా ఇటు అటు ఉన్న వాళ్ళు చెప్తారు, కానీ 20 కోట్ల వరకు సుపారీ ఇచ్చి చంపించేది, ఈ రోజున్న టెక్నాలజీ ప్రకారం ఎవరైనా కూడా బయటపడతారు సుపారీ అని. హత్యను హత్య నేరం నుంచి ఏదైతుందో, హత్య జరిగిన తర్వాత కానీ అటెంప్ట్ చేసినా దాన్ని తప్పించుకునే అవకాశాలు లేవు. దాని వెనుక ఎవరు ఉందనేది ఈ టెక్నాలజీ ప్రకారం పొలిటికల్ అంత రిస్క్ కూడా ఎవరు చేసే పరిస్థితి చేయరు, అవసరం కూడా లేదు. అతను కూడా ఏదో అతను కూడా నాకు మంచి అతని అంటే ఏదో మైలేజ్ గురించి ఇది లేదు, దాన్ని మైలేజ్ కాదు కానీ ఎవరన్నా ఇట్లే వాళ్ళు వీళ్ళు చెప్పి ఉంటారు. ఆయన ఎక్కడన్నా ఇట్లే యువకుడు కదా, ఆవేశపరుడు కౌశిక్ రెడ్డి, తో ఏదో మాటలు అని ఉంటాయి, ఊసుకో కరాతమని ఉట్టుగానే దిల్లగిలే మాటలు అంటూ ఉంటారు కదా, తో అని ఉంటాడు. దాన్ని ఏదైతుందో ఎవరన్నా చేరవేసి ఉంటారు, దాన్ని ప్రెస్కి చెప్పడం జరిగింది. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఆటోమేటిక్గా వీళ్ళు అడగకున్నా కూడా ఏదైతుందో పార్టీ ముందుకు వచ్చి ఏదైతుందో, బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, అతనికి వై కేటగిరీ అనేది ఫార్మాలిటీస్ ఉంటాయి, చేసేదైతుంది ఇక్కడ నుంచి రిపోర్ట్ అడుగుతారు. స్టేట్ గవర్నమెంట్ అనుకూలంగా అతనికి లేదు కనుక, ఆల్రెడీ కొంత గన్మెన్లు కూడా తగ్గించింది కనుక, ఇది కామనే. అంతేనా లేకపోతే ఈటల గారికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది ఈటల గారికి లేకపోతే వాళ్ళ వర్గీయులకి వీళ్ళకి ఒక సందేశాన్ని పంపించడం? సందేశం పంపించినట్టు కూడా అనుకోవచ్చు, కానీ రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లయితే పదవిచ్చి చర్యలు తీసుకోకపోతే ఎట్లయితే ఒప్పుకోడు, ఇవాళ రాజేందర్ గారు కూడా ఈ వై కేటగిరీ ఇస్తే సంతోషపడేటోడే కాదు. దానివల్ల ఏమొస్తుంది, వెహికల్ అయితే వీళ్ళే పెట్టాలి, వాళ్ళకి తిండి పెట్టాలి, ఖర్చుతో కూడుకున్న పని కానీ ఏదో అట్టహాసంగా ఉంటుంది. 3-4 వెహికల్ ఏదైతుందో సెక్యూరిటీ ఉంటుంది, కానీ దీనివల్ల ఏదైతుందో రాజకీయాన్ని అతను రాజకీయ నాయకుడు, అతను ప్యూర్లీ పొలిటికల్ పొలిటీషియన్, 24 గంటలు వ్యాపారం అతని కొడుకు అతని సతీమని చూసుకుంటుంది. తో అతను రాజకీయంగా ఏదైతుందో విభేదించి వెళ్ళగొట్టిన తర్వాత రావడం జరిగింది ఒక రాజకీయ ఒక ఆకాంక్షతో. కేసీఆర్ గారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడు, కుటుంబ పాలన చేస్తున్నాడు, ఎవరిని గుర్తించడం లేదు, మంత్రులను కానీ ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్షాలను కాదని పశువు లెక్క సంత లెక్క కొంటుండి ఇతని ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో వచ్చినవాడు ఈ వై కేటగిరీకి వస్తే దానివల్ల వచ్చేది ఏమున్నది? ఖచ్చితంగా ఈజ్ అ పాలిటీషియన్, డెఫినెట్గా వై కేటగిరీ సాటిస్ఫై కాడు. చర్యలు తీసుకున్నప్పుడు అతను కూడా తన నియోజకవర్గానికే పరిమితమవుతాడు. నేను అనుకోను కదా, అంటే అతను పార్టీ మారుతాడనే ప్రచారం జరుగుతున్నది, ఏ పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం లేదు, బీజేపీ నుంచే పోటీ చేస్తాడు, అవసరమైతే పోటీ చేయకపోవచ్చు చివరి నిమిషంలో. అంటే జమున గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి లేదు, అట్లేం లేదు, ఎమ్మెల్యేగా మొదలు వదిలిపెట్టాడు ఆ నియోజకవర్గాన్ని ఏదైతుందో వదిలిపెట్టే అవకాశం. అంటే జమున గారికి వదిలిపెట్టలేదు అంటే సతీమణి ఆమె కాదు, ఆమె డ్రైవ్ చేయడం కష్టం, లేడీ కదా. తో అల్టిమేట్ మళ్ళీ ఈయనే ప్రచారం చేయాలి కదా. తో రాజేందర్ గారికి అక్కడ గెలుపు అనేది వన్ సైడ్గా ఓట్లు వస్తాయి. అంటే ఇన్ని రాష్ట్ర వ్యాప్తంగా వాడుకుంటారా? కౌశిక్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు కానీ అట్టహాసం కానీ, ఒక విప్ ఇచ్చారు, ఆ విప్కి ఏదైతుందో మినిస్ట్రీ ర్యాంక్ ఇచ్చారు కదా, ఓ పైలట్ ఒక ఎస్కార్ట్ ఉంటుంది, 3 బండ్లు, అట్టహాసము, ఈ ప్రోటోకాల్ లేదు, ఏం లేదు, మను లేదు, ఏదో క్రియేషన్ చేసుకొని ఏదైతుందో అక్కడ హల్చల్ చేస్తూ ఉంటే పార్టీలో ఉండే టీఆర్ఎస్ ఉండే పార్టీ బలహీన వర్గాల నాయకులు కానీ ఇతర నాయకులు కానీ అందరికీ నినమొన్న వచ్చి ఎమ్మెల్సీ వచ్చింది, ఎమ్మెల్సీ విప్పు పార్టీ టికెట్ డిక్లేర్ చేసిండ్రు. ఇక అక్కడ జరిగే కార్యక్రమాలకు అన్నిటికీ ఏదైతుందో, అక్రమాలు జరిగేదానికి ఏదైతుందో ఎండార్ చేస్తున్నాడు. ఇసుక అక్రమ ఇసుక రవాణా 100,000 లారీలు అవుతున్నాయి, దాంట్లో కూడా డబ్బులు తీసుకుంటుండే ప్రచారం. అంటే కొంత ఈ వ్యతిరేక ప్రచారం జరుగుతుంది కదా సోషల్ మీడియాలో వీటిల్లో, అంటే కౌశిక్ రెడ్డికి కాకుండా గెల్లు శ్రీనివాస్ కానీ లేకపోతే ఇతరులకు కానీ ఇచ్చారు? ఎవరిచ్చిన సార్, ఎవరిచ్చినా అది ఆ సీట్ ఏదైతుందో రాజేందర్ గారికి గెలుపునా ఎవరు ఆపలేరు. పోయినసారి కంటే మెజార్టీ ఎక్కువ వస్తుంది కానీ తక్కువనైతే రాదు. అంటే ఇది ఏదైనా పోస్ట్ ఏదైనా ఇచ్చే అవకాశం ఉందా? ఇంకా స్టిల్ అది సస్పెన్స్గానే కొనసాగుతుంది కదా ఈ టైం. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఈ 2 రోజుల్లో తేలే అవకాశం ఉంది. ఇప్పుడు మోడీ గారు నిన్న ఏదైతే షాగార్తో చెప్పిన తర్వాత నాకుండే సమాచారం వెరీ స్ట్రాంగ్గా చెప్పేసిండ్రు, ఆయన ఏదైతుందో మోడీ గారితో మాట్లాడి కంక్లూజన్. అంటే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది, పార్టీ అధ్యక్ష పదవి కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి, మారే ఛాన్స్ 50-50.
మీరు అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి గారి ప్రచారం ఏదైతుందో రాజగోపాల్ రెడ్డి గారిని చేయొచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారిని కొన్ని సెక్షన్స్ దాంట్లో ఎవరైతే ఇప్పుడు ఆయారాం గాయారాములు దీంట్లో చేరినారో, ఒకటండి చేరిన వాళ్ళంతా కేంద్రంలో అధికారం ఉంది, బీజేపీ ఎదుగుతున్న పార్టీ, దాంట్లో పోతే మనకు షెల్టర్ దొరుకుతుంది, కాదన్నప్పుడు అక్కడ ఏదైతుందో కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది కనుక మనకేదో నడుపుకోవచ్చనే ఉద్దేశంతో కొందరేమో వ్యాపార దృష్టితో, కొందరేమో రాజకీయ దృష్టితో కాంగ్రెస్తో ఇమడలేక దాంట్లో పోయింది తప్పితే వాళ్ళు ఏదవుతుందో సిద్ధాంతపరంగా ఆ పార్టీలో పోయిన వాళ్ళు కాదు. కేసీఆర్ మీద వెలిబేయబడ్డ వాళ్ళు, కాంగ్రెస్లో ఫ్యూచర్ లేదనుకున్న వాళ్ళు దాంట్లో వెళ్ళారు, వెళ్ళి దాంట్లో చూసుకుంటున్నారు, కానీ సిద్ధాంతపరంగా మాత్రం వాళ్ళు చేరలేదు. సో కనుక వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో రాజేందర్ కొంత వ్యతిరేకత వచ్చింది, అంటే పునరావాసం లే అప్పుడు వచ్చింది. రాజగోపాల్ రెడ్డి నాన్ కాంట్రవర్సీ, రాజగోపాల్ రెడ్డిని దాంట్లో ఉండే మొన్న మీటింగ్ ఎవరైతే జితేందర్ రెడ్డి గారి ఇంట్లో పెట్టారో వాళ్ళు ఎవరు రాజగోపాల్ రెడ్డి గారిని అర్ణ గారు కానీ వివేక లేకపోతే జితేందర్ రెడ్డి గారా విజయరామరావుగా లేకపోతే ఆయన పేరు విఠల నాయకున్నాడు రవీంద్ర నాయక్ గారు కదా, ఎవరు వ్యతిరేకం చేసే అవకాశం లేదు. రాజగోపాల్ రెడ్డి గారు అయితే అందరూ ఒప్పుకునే అవకాశం ఉంది. ప్రచార కమిటీ కూడా ఈజ్ ఆయన ప్రెసిడెంటే, ఆయన ప్రచార ఏది ఉంటే కూడా ఈ విల్ బి ద సాటిస్ఫై. కానీ గ్రాఫ్ ఏదైతుందో చాలా డౌన్ఫాల్ అయిపోయింది. గ్రౌండ్ రియాలిటీ చూసినప్పుడు కాంగ్రెస్ స్టాక్ పెరిగింది, చేరికలు పెరిగింది, తర్వాత పొంగిలేటి గారు రావడం వల్ల ఏదైతుందో ఖమ్మంలో ఒక వాతావరణం, అక్కడ కూడా ఏదైతుందో బట్టి గారు గారు అయిన రేణుక గారు కానీ దాన్ని స్వాగతించారు, గ్రూపులు లేక మేము పనిచేసుకుంటున్నామని. అతను కూడా ఏం చేశాడు, టికెట్లు 7-8 అనే ప్రచారాన్ని ఏదైతే పంపింది దాన్ని కాకుండా 2 మెట్లు కాదు 3 మెట్లు దిగి రావడానికి నేను తయారుగా ఉన్నా, మాకు ముఖ్య ఉద్దేశము కేసీఆర్ గారిని గద్దె దించడానికి ఏ ప్రయత్నమైనా ఒకసారి పార్టీలు చేరిన తర్వాత పార్టీకి సిన్సియర్ చేస్తానని చెప్పాడు కదా. అంటే ఖమ్మంలో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా నాగమ్ గారిది అయితే సౌండ్ ఎక్కడ లేదు. నేను అనుకుంటా ఆయన దామోదర్ రెడ్డి గారి కొడుకు కనుక ఎమ్మెల్సీ గారి కొడుకు ఇస్తే ఉంటే నేను అనుకుంటే లోక్సభకు అడ్జస్ట్ చేస్తారు, లోక్సభ మరి ఫైట్ చేస్తారా లేదా జనార్దన్ రెడ్డి గారు చెప్పిన చేయనప్పుడు ఆయన ఏం చేయలేడు. ఆయన అంటే ఇవన్నీ తట్టుకోవాలంటే ఈటల గారికి ఈటల గారికి ఏదైతుందో ప్రచార కమిటీ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మీరు అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి గారి ప్రజెంట్ ఇచ్చేది ఉంటే ఒక అంటే డౌన్ అయ్యేది, డౌన్ కాకుండా ఆగుతుంది ఇక్కడ.